లాక్డౌన్ సమయంలో తెలుగు బుల్లితెర ప్రేక్షకులని విశేషంగా అలరించింది బిగ్ బాస్ సీజన్ 4. 15 వారాల పాటు ఆడియన్స్ ని ఆకట్టుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నెవర్ బిఫోర్ అనేలా ఎండ్ అవుతుంది. మరికొన్ని గంటల్లో గ్రాండ్ ఫినాలే ప్రసారం కాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ ముగిసింది. విన్నర్ పై కూడా ఆడియన్స్ ఓ క్లారిటీకి వచ్చారు. ఇక గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక గత 2 రోజులుగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపిన బిగ్ బాస్ ఒక డిఫరెంట్ వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. ఇక హౌస్ లో కంటెస్టెంట్స్ చేసిన కామెంట్స్ విన్నర్ పై క్లారిటీ ఇచ్చాయి. అలాగే ఎమోషనల్ పరంగా కూడా హైలైట్ గా నిలిచాయి. ఇక ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న గ్రాండ్ ఫినాలేలో విన్నర్ అయ్యేది ఎవరు అనే విషయంలో మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ లలో అభిజిత్, అఖిల్, సోహెల్ టైటిల్ విన్నర్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అభిజిత్ విన్నర్ అని మొదటి నుంచి టాక్ వస్తున్నప్పటికీ ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు కూడా చెప్పలేం బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో. ఇక ఇటీవల హౌస్ లో కంటెస్టెంట్స్ ను ఎక్కువగా ఆనందపరిచింది మాత్రం పాత కంటెస్టెంట్స్ ను మళ్లీ రప్పించడం, వారితో సరదాగా మాట్లాడుతూ కొంతసేపటి వరకు అల్లరి చేయడం ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక అందరూ ఆకట్టుకున్నారు. అయితే మెహబూబ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. గ్లామరస్ గర్ల్ దివితో కలిసి హాట్ హాట్ స్టెప్పులతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. మెహబూబ్ రాకతో ఒక్కసారిగా సోహెల్ భావోద్వేగానికి గురయ్యాడు. అంతకు ముందే సుజాత, గంగవ్వ ఎంట్రీతోనే ఒక స్పెషల్ వీడియో వేశారు బిగ్ బాస్. సోహెల్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ మెహబూబ్ ఒక వీడియో ప్రజెంట్ చేశాడు. సోహెల్ ఫ్రెండ్స్ అలాగే బ్రదర్, ఫాదర్ కూడా అందులో ఉండటంతో సోహెల్ ముందే భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక మెహబూబ్ దిల్సే ఎంట్రీ ఇవ్వగానే సోహెల్ మరింత ఆనందానికి లోనయ్యాడు. కథ వేరే ఉంటది అంటూ ఇద్దరూ గట్టిగా అరుస్తూ మాట్లాడుకున్నారు. అలాగే వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఏడ్చేశారు. నేను కూడా ఫైనల్లో ఉంటే బావుండు అంటూ కంటతడి పెట్టుకున్నారు. ఇక అభిజిత్ గురించి చాలా స్పెషల్ గా మాట్లాడాడు మెహబూబ్. నీ హవా మామూలుగా లేదు, బయటకు వస్తే చంపేస్తారు నిన్ను అమ్మాయిలు, అంత పిచ్చిగా అభిమానిస్తున్నారు. అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ పిచ్చ పిచ్చగా పెరిగిపోయింది నీకు, చాలా బాగా ఆడుతున్నావు అంటూ నీ ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నారని మెహబూబ్ వివరణ ఇవ్వడంతో నా బదులు నీ నెంబర్ ఇచ్చి నువ్వే మాట్లాడని సమాధానం చెప్పాడు అభిజిత్. అయితే మెహబూబ్ అమ్మాయిల గురించి చెప్పినా అందులోనే అభినే విన్నర్ అన్న క్లారిటీ ఇచ్చాడు. ఇక శుక్రవారం కుమార్ సాయి, శనివారం అవినాష్ కూడా విన్నర్ పై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. అభిని చూస్తూ బయట అమ్మాయిల ఫాలోయింగ్ మామూలుగా లేదు, నెంబర్ అడుగుతున్నారు అని ఊరించి చివర్లో తన నెంబర్ అడుగుతున్నారని పంచివేశాడు అవినాష్. అయితే అభి ఫాలోయింగ్ ని చెప్పకనే చెప్పాడు. ఇక కుమార్ సాయి కూడా క్రికెట్ మ్యాచ్ లో కెప్టెన్ కి పేరు వస్తుంది, ఎంపైర్ కి ఎక్కడైనా పేరు వస్తుందా, సంచాలగ్గా ఎన్ని చేశావు సోదరా అంటూ అభి ఫాలోయింగ్ గురించి కుమార్ సాయి బయట పెట్టాడు. సంచాలక్కి ఎక్కువ పేరు వచ్చిందని బయట జరుగుతున్న విషయాన్ని హౌస్ లో చెప్పేశాడు. కెప్టెన్కి లేదు, టీంకి లేదు, ఎంపైర్కి పేరు రావడం ఏంటి అని అభి ఫాలోయింగ్ గురించి హింట్ ఇచ్చారు. వీరందరి మాటలను బట్టి అభినే విన్నర్ అని తేలిపోయింది. ఇక నేడు ఫైనల్స్లో ఎవరు గెలుస్తారు అనేది కొన్ని గంటల్లో అఫీషియల్గా తేలనుంది. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV.